చాలాకాలం తర్వాత మరలా ప్రవక్తైన సమూయేలు సౌలుని యొద్దకు వచ్చి, నువ్వు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళాలి, వారు ఇస్రాయేళ్లు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు వారికి విరోధులై వారితో యుద్ధం చేశారు, కాబట్టి నువ్వు వారందరినీ నాశనం చేసి వారి యొక్క పశువుల్లో కానీ గాడిదల్లో కానీ ఒంటెల్లో కానీ గొర్రెల్లో కానీ ఏమీ తీసుకోవద్దు అని చెప్తాడు. సౌలు తన సైన్యంతో అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళి దానిపై విజయం పొందుకుంటాడు, కానీ అగగును ప్రాణంతో పట్టుకుంటాడు. ఈ అగగు అమాలేకుల రాజు. అక్కడనున్న మంచి పశువులను తీసుకుంటాడు, వాటిని ఇస్రాయేల్ వారు తీసుకొస్తారు. సౌలు చేసిన పని దేవుడు సమూయేలుతో చెప్పి సౌలును రాజును చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడతాడు. ఆ రాత్రంతా సమూయేలు చాలా దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే సమూయేలు సౌలు దగ్గరికి వెళ్తాడు, కానీ అప్పటికే సౌలు కర్మేల్ నుండి గిల్గాలునకు వెళ్ళిపోయాడని తెలుసుకొని గిల్గాలుకు వెళ్తాడు. సమూయేలు సౌలును చూసి, వీటిని ఎందుకు తీసుకొచ్చావు అని అడిగినప్పుడు, నీ దేవునికి బలి ఇవ్వడానికి ఈ ప్రజలు తీసుకొచ్చారని చెప్పగానే సమూయేలుకి చాలా కోపం వచ్చేస్తుంది. బలులు అర్పించడం కన్నా మాట వినడం శ్రేష్టం, తిరుగుబాటు చేయడం అంటే సోద చెప్పినంత పాపం అని సమూయేలు సౌలు మీద కోప్పడి, నువ్వు దేవుని మాట వినలేదు కనుక నీ రాజ్యం నీకు నిలువదని చెప్తాడు. వెంటనే సౌలు ప్రజలకు జడిసి, వారి మాట విన్నాను, నేను పాపం చేశాను, దేవుని మొక్కుటకు నాతో కూడా రమ్మని అడుగుతాడు, కానీ సమూయేలు రానని చెప్పి వెళ్ళిపోతుంటే సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకుని లాగుతాడు, అది చినిగిపోతుంది. వెంటనే సమూయేలు, నీ రాజ్యం నీ చేతి నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి ఈ రాజ్యం వెళ్తుంది అని చెప్తాడు. సౌలు ఇంకా సమూయేలు బ్రతిమాలుగా సమూయేలు వెళ్తాడు. వారి దేవునికి మొక్కిన తరువాత అమాలేకుల రాజైన అగగును చంపేస్తారు. తరువాత సమూయేలు సౌలును మరలా చూడలేదు. సౌలును దేవుని ఆత్మ విడిచిపోతుంది. దురాత్మ ఒకటి సౌలును పట్టుకుంటుంది. దాంతో సౌలు చాలా బాధపడుతుంటే దావీదు అనే చిన్న పిల్లోడిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట సితారా వాయించమని చెప్తాడు. ఈ విధంగా దావీదు సితారా వాయిస్తూ ఉంటే సౌలుకు పట్టిన దురాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయేది. ఒకరోజు గాతువాడైన గొల్యాతు ఇస్రాయేలుల మీద యుద్ధానికి వస్తాడు. గొల్యాతును చూసి సౌలు మొదలుకొని అందరూ భయపడతారు, కానీ దావీదు గొల్యాతును చంపేస్తాడు. ప్రజలందరూ దావీదును పొగుడుతూ ఉంటే దావీదు మీద సౌలు విషపు చూపు చూడడం మొదలు పెడతాడు. అప్పటి నుండి దావీదును చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ దేవుని ఆత్మ దావీదుకు తోడుగా ఉన్నందున అది జరగదు. సౌలు దావీదును చంపే ఆలోచనలో 85 మంది యాజకులను కూడా చంపేస్తాడు. కొంతకాలానికి దేవుని భయం చేత దావీదును తరమడం సౌలు మానేస్తాడు. ఇదంతా జరిగిన కొంతకాలానికి ఫిలిస్తీన్లు మరల యుద్ధానికి వస్తారు. సౌలు దేవుని మాట కొరకు కనిపెడతాడు, కానీ దేవుని మాట అతనికి దొరకదు. సమూయేలు అప్పటికే చనిపోతాడు. ఏ ప్రవక్త అయినా వస్తాడేమోనని ఎదురు చూస్తాడు, కానీ సౌలు దగ్గరికి ఎవరూ రారు. కనుక సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సమూయేలును పిలిపించి, ఫిలిస్తీన్లు తన మీదకి యుద్ధానికి వచ్చారని, తనతో దేవుడు మాట్లాడడం లేదని, అందుకే నేను కర్ణపిశాచి దగ్గరికి వచ్చానని చెప్తాడు. అందుకు సమూయేలు, దేవుడు నిన్ను విసర్జించాడు, ఇంకా నేనేం చెప్తాను, నువ్వు అమాలేకీయుల విషయంలో చేసిన దాన్ని బట్టి ఇది నీ మీదకు వచ్చిందని సమూయేలు చెప్పి, రేపు నువ్వు నీ కొడుకులు నాతో ఉంటారని చెప్తాడు. ఈసారి ఫిలిస్తీన్లతో జరిగే యుద్ధంలో సౌలు ఓడిపోతాడు. తన 3 కుమారులు కూడా చనిపోతారు. జరుగుతున్న పరిస్థితులన్నిటిని చూసిన సౌలు, సున్నతి లేని వీరి చేతిలో నేను చనిపోకూడదు, నువ్వే నన్ను చంపే అని తన ఆయుధాలు మోసేవాడిని అడుగుతాడు. కానీ సౌలును చంపటానికి అతను భయపడి అతను చంపడు. సౌలు తన ఈటి మీద తానే పడతాడు. సౌలు చనిపోయాడని తన ఆయుధాలు మోసేవాడు కూడా చనిపోతాడు. కానీ సౌలు అప్పటికీ చావడు. అటుగా వెళ్తున్న ఒక అమాలేకును పిలిచి తనను చంపమని అడగగానే వాడు ఇంకా సౌలు బ్రతకడాన్ని నిర్ణయించుకొని జాలిపడి సౌలును చంపేస్తాడు. తరువాత రోజు ఫిలిస్తీన్లు శవాల దగ్గర ఉండే బంగారం మిగిలిన వస్తువుల కోసం వచ్చి సౌలును సౌలు కొడుకులను చూస్తారు. సౌలు తల నరికి అస్తారోతు గుడిలో పెడతారు. అతని మొండెంను తీసుకొని వెళ్ళి బెత్షాను పట్టణం యొక్క గోడకు తగిలిస్తారు. పూర్వం సౌలు చేత మేలు పొందిన యాబేషు వారు ఈ సమాచారం విని అతని తలను మొండెంను తీసుకొని వచ్చి యాబేషులో పాతి పెడతారు. ఈ విధంగా సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకొని అత్యంత భయంకరంగా చనిపోతాడు.